ఫాస్టింగ్ అంటే దేవునితో జీవించటం, దేవునితో మాట్లాడటం. దేవునికి మన అవసరాలు ఉంటే మనకి ఇప్పుడు ఇంటర్ కానీ స్కూల్ డేస్ సెవెంత్ పాస్ అవ్వాలంటే ఎవరిని అడుగుతారు? పేరెంట్స్నా దేవున్నా? దేవుని. ఇప్పుడు కావాలనుకోండి, చాక్లెట్ కావాలి, బిస్కెట్ కావాలి, అది ఎవరు అడుగుతారు? దేవుణ్ణి అడుగుతారు, పేరెంట్స్ని అడుగుతారా? పేరెంట్స్ అంటారు, అడుగుతారు లేదా? అలాగే దేవుని కూడా అలాగే సాధ్యం చేయగలం. ఉపవాస దినాల్లో దేవుడు ఇష్టంగా మనం ఉండాలి. ఎప్పుడైనా సరే పాపాలు చేయటం అయి కాదు, ఇష్టం అంటే ప్యూర్ పరిశుద్ధిగా స్పిరిచువల్గా ఉండాలి. ఓకేనా? స్పిరిచువల్గా ఉండాలి. ప్రార్థన ఎక్కువగా మనం అడగాలి. దేవుని కోసం మనం ప్రార్థించాలి. 40 డేస్ ఏంటి దేవునికి అర్పించాలి. మనం మన బాడీని అంతా దేవుని కోసం అర్పించాలి. 10 డేస్కి ఎవరు వస్తున్నారు? 40 డేస్ మన చర్చ ఎవరెవరు వస్తున్నారు? నిరీక్షణ హవిల తను తను కూడా వస్తుంది. సత్య కుమారి ఓకే మార్కు సువార్త 9వ అధ్యాయం అందరు తీయండిమ్మా. బైబిల్ తెచ్చుకున్నానా? బైబిల్ నోట్బుక్ పెన్ను మూడు కంపల్సరీ. బైబిల్ తెచ్చుకోవాలా? గట్టిగా ప్రార్థన వలనే కాదు మరి దేని వలనే అసాధ్యం అని వారితో చెప్పాను. అక్కడ ఏమని రాస్తుంది? ప్రార్థన వల్లనే కానీ దేని వల్ల అసాధ్యం కాదు. ఓన్లీ ప్రార్థన వల్లనే, దేవుడు మనం ప్రార్థించడం వల్లనే మనం అక్కడ ఏదైతే మన ఆఫర్లు కానీ మనం ఏం కోరుకున్నామా తీర్చేది దేవుడు. ఓన్లీ ప్రార్థన వల్లనే మనకి ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం సపోజ్ డాక్టర్ వల్ల, ఎవరి వల్ల కాదు, అసలు మెడిసిన్ వల్లే కాదు, మనం ప్రార్థన చేయడం వల్ల కూడా శక్తి వల్ల కూడా మనకి నయం అవుతుంది. ఇంకా మొదటి 5 నుంచి 3 నుంచి 3 నుంచి 8 గట్టిగా చదవండి అమ్మ. ఎవరు మేము కూడా వింటాం. బైబిల్ ఉన్నవాడు వినాలా, నిలబడి చదవాలి. బైబిల్ బైబిల్ లేనివాడు వినాలా. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మీ ప్రాణాలను ఆయాసపరుచుకున్నలా నీవెందుకు లక్షపెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయరు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించదు. మీరు కలహపడుచు, వివాదం చేయచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసముందరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టి దిన
ఒకడు చెమ్ము వలె తలవంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమేనా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటను, బాధింపబడిన వారిని ప్రతికారిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుడై నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుంటుటయు దిక్కుమాలిన వేదలను నీ ఇంటి చేర్చుకుంటాయు. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీకు వెలుగు వేయకువ చుక్క వలె ఉదయించు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించుడు. నీ నీతిని నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగం కావలి కాయం. అప్పుడు నీవు విలవగా యెహోవా ఉచ్చారించను. ఇక్కడ ఏమంటున్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణంగాను ఆయాసపరచుకుండా నీవెందుకు అలక్ష్య పెట్టవు? ఇక్కడ దేవుణ్ణి క్వశ్చన్ అడుగుతున్నాడు, మేము ఎంత ఉపవాసం చేస్తున్నామే, ఎందుకు మమ్మల్ని కరుణించవు, ఎందుకు మమ్మల్ని ఇలా ఎందుకు ఉంచావు, ఇంకా మమ్మల్ని ఎందుకు మార్చలేదు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏదో వచ్చిన చూస్తే ఉపవాసం యెహోవా దేవుడికి ఎలా చేస్తే ఇష్టమో అక్కడ రాసి ఉంది. నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ యొక్క సంబంధి ముఖము ఇప్పకుండా ఉండటయు, నిక్కుమాలిన వేదనలను నీ ఇంట చేర్చు కొనటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుటయు. ఇది దేవుడికి ఇచ్చిన దేవుడికి ఇష్టమైన ఉపవాసం అంట. ఏంటి, ఆహారం లేని వాడికి ఆహారం వెళ్తాను, వస్త్రం లేని వాడికి డ్రెస్ ఎప్పుడు రోడ్డు మీద దగ్గర కనబడుతూ ఉంటారు, వాళ్ళకి రెండు డ్రెస్లు చిరిగిపోయిన బట్టలు అవి వేసుకుంటూ ఉంటారు. వారికి మనం ఆహారం రెండు డ్రెస్ ఇవ్వటం అది దేవుడికి ఇష్టమైన ఉపవాసం అన్నారు. నిజమైన ఉపవాసం అది తీసుకొచ్చే ఉపవాసం అన్నారు. ఇంకా మీ రక్త సంబంధించిన మీ రిలేషన్ వాళ్ళని రిలేషన్స్ వాళ్ళని ఇంటికి రప్పించండి. శత్రువుని ఎన్మీస్ ఉంటారు కదా, ఎన్మీస్ని కూడా ప్రేమించమని, ఎన్మీస్ని కూడా ప్రేమించేదని ఉంటారు. అది కూడా దేవుడికి ఇష్టమే. అలా మనం ఆహారం కానీ వస్త్రం కానీ డ్రెస్ కానీ అవన్నీ మనం ఇస్తూ ఉండాలి. అదే నిజమైన ఇష్టమైన యెహోవా దేవుడికి ఇష్టమైన ఉపవాసం. ఒక బాబు ఉన్నాడు, ఒక బాబు తను దయ్యం పట్టి ఉన్నాడు, తను శిష్యుల దగ్గర తీసుకువెళ్తాడు, అయ్యా తండ్రి తీసుకెళ్తాడు, ఇట్లా అయ్యా ఇది దయ్యం పట్టింది వదిలించండి అని తీసుకువెళ్తాడు. తీసుకువెళ్తే అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే వర్కౌట్ అవ్వదు. అక్కడ ఎంత ప్రయత్నించినా సరే దయ్యం అనేది అవ్వదు. అప్పుడు దేవుడి దగ్గర తీసుకెళ్తాడు, ఎక్కువ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత దేవుడు ఆ దయ్యం వెళ్ళగొడతాడు. ఆ శిష్యులందరూ చూసి ఆశ్చర్యపోతారు, మేము వెళ్ళగొట్టండి, మీరు ఎలా చేశారు అంటే ప్రార్థన వలన అని చెప్తారు. ప్రార్థన అంత శక్తిమైనది, ఉపవాస ప్రార్థన అంత శక్తిమైనది. మీరు చేస్తున్నారా ఉపవాస ప్రార్థన? ఓకేనా? ఇద్దరు ఫస్ట్ టైం కాబట్టి ఒక 5 మినిట్స్లో చెప్పాను, నెక్స్ట్ వీక్ మళ్ళీ తీసుకుంటాను నేను.